వీఆర్ఏలకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వీఆర్ఏల సంఘం కోశాధికారి రాగుల అశోక్ ఫిబ్రవరి 22న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి 23,000 మంది హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నాయకులపై కేసులు పెట్టడంతో నేడు తహసీల్దార్ కార్యాలయం ముందర నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని, 55 సంవత్సరాల వయసు పైబడిన ఉన్న వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వీఆర్ఏల సంఘం కోశాధికారి రాగుల అశోక్, అరుణ్, బాలరాజు, భూమయ్య, లక్ష్మయ్య, శ్రీను, రాములు, కనకవ్వ, రోజా తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. సీఎం నిండు అసెంబ్లీలో 2020 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున ఇచ్చినటువంటి హామీలను కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తూ వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేసి వీఆర్ఏల పైన పనిభారాన్ని ఎక్కువైంది కాబట్టి వీరికి పే స్కేల్ ఇచ్చి 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు మన్మల గాచు కొడుకుల గారు ఉద్యోగాలు ఇస్తాయని, కరోనాతో మరణించే వారికి 50 లక్షలు ఎక్స్గ్రెస్ ఇస్తాయని, విద్యార్హతను బట్టి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇస్తామని, అవి నేటికి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, నేటికి అతిగతి లేకుండా పోయినాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర నాయకుల మీద ఉన్న కేసులు ఎత్తివేయకుండా మా యొక్క సమస్యలు అసెంబ్లీలో ఇచ్చిన హామీలు రాబోయే మార్చి నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మా యొక్క పే స్కేలుకు సంబంధించిన జీవో కనుక విడుదల చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగడానికి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. మా యొక్క సమస్యలను పరిష్కరించని ఎడల నిరవధిక సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమ్మె మా సమస్యలు పరిష్కారం కాని ఎడల ప్రభుత్వానికి సమ్మె ద్వారా కూడా పరిష్కారం కాకుండా పరిష్కరించకుంటే ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం.